అమెరికాలో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నత చదువుల కోసమని అక్కడికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు వాటర్ ఫాల్స్ వద్ద నీటిలో కొట్టుకుపోయి చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన గద్దె శ్రీనివాస్, శ్రీష దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహమై అమెరికాలో స్థిరపడగా కుమారుడు సాయి సూర్య అవినాష్ ఇటీవల ఉన్నత చదువుల కోసమని అక్కడికి వెళ్లాడు. అమెరికాలో అక్క ఇంట్లోనే ఉంటూ ఎంఎస్ చదువుతున్నాడు. అయితే ఈ నెల 7వ తేదీన అక్క కుటుంబ సభ్యులతో కలిసి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి ఇరు కుటుంబాల వారు సమీపంలోని వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లారు. అక్కడ ఎంజాయ్ చేస్తుండగా కాలు జారి అవినాష్ నీటిలో కొట్టుకుపోయాడు. అతడి కోసం గాలించగా కాసేపటి తర్వాత విగత జీవిగా కనిపించాడు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడై తిరిగి వస్తాడనుకున్న తమ బిడ్డ వాటర్ ఫాల్స్ లో పడి మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అవినాష్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామం తీసుకువచ్చేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చిట్యాల గ్రామంలో 2 నెలల వ్యవధిలో 2 విద్యార్థులు అమెరికాలో మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. అమెరికాలోని తానా అసోసియేషన్ సహకారంతో మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. 2 నెలల క్రితం జరిగిన ఘటనలో కూడా స్పందించి మృతదేహాన్ని 35 లక్షల ఖర్చుతో తీసుకువచ్చేందుకు సహకరించిన తానా సంస్థకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంతలోనే మరో విషాదం చోటు చేసుకోవడంతో చిట్యాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి నా పేరు గద్దె హరిహరన్ అండి. మరి మొన్న గద్దె శ్రీనివాసరావు నాకు అన్నగారు అబ్బాయి అవుతాడు. వాళ్ళ అబ్బాయిని అమెరికా పంపించాడు. పంపించి 1.5 సంవత్సరాలు అయింది. 1.5 సంవత్సరాలు అయ్యి ఇంకొక 6 నెలల్లో ఎంఎస్ అయిపోద్ది. తను ఈ ఫ్రెండ్స్ తోటి అలాగా జలపాతం గారికి అక్కడికి వెళ్ళారంట, వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి ప్రమాదశాత్తు అందులో పాలు చేసి పెట్టాడు. ఇప్పుడు తాను వాళ్ళు రిసీవ్ చేసుకుని మొత్తం అంతా 2 రోజుల్లో మనకి ఇండియా పంపించేసే అవకాశం ఉంది. దీనివల్ల చాలా మాకు చాలా ఊరంతా కూడా చాలా చాలా దిగ్భ్రాంతిలో ఉన్నాం, చాలా బాధలో ఉన్నారు అందరూ కూడా. అమెరికా ఇది పంపించడం వెంటనే భయం వేసి ఇలా ఉంది. ప్రతి కుటుంబానికైనా అలా ఉంది పరిస్థితి, చిట్టాలలో పరిస్థితి.